Hi, I'm Dr. K. Madhuri, general physician from Sankhya Hospital. Iroz manam maatladukune topic iron deficiency anemia. Medicines, use of antacids or metformin in diabetics. Usually ekkuga prolonged ga metformin use chestu untaru diabetes. So metformin most common side effect gastritis kaakunda vitamin B12 deficiency. Anduke diabetics lo manam metformin istunna vallallo kachithanga manamu supplementation ga multivitamin isthamu. రెండోది యాంటాసిడ్స్. యాంటాసిడ్స్ వచ్చేసరికి దిస్ ఆల్సో విల్ కాజ్ B12 డెఫిషియన్సీ బై కాజింగ్ ఇట్స్ డిక్రీస్డ్ అబ్సార్ప్షన్. సో దీస్ ఆర్ ఆల్ ద కాజెస్ ఫర్ విటమిన్ B12 డెఫిషియన్సీ. ఇప్పుడు ఎలా ప్రెజెంట్ అవుతారు? కమింగ్ టు క్లినికల్ ఫీచర్స్, వీళ్ళు ఎలా ప్రెజెంట్ అవుతారు అంటే సేమ్ అదర్ సిమ్టమ్స్ లాగే అనేమియాకి సంబంధించినట్లు నీరసం రావడం, అలసట, వీటితో కాకుండా ఎక్స్ట్రా సిమ్టమ్స్ వచ్చేసరికి కీలియోసిస్, టొమాటోసిస్ అని అంటాం, అంటే క్రాక్స్ రావడము, కార్నర్ ఆఫ్ ద లిప్స్ దగ్గర క్రాక్స్ రావడము, టంగ్ రెడ్ కలర్లో అవ్వడము, ఇంకా అల్సర్స్ రావడము ఫ్రీక్వెంట్గా, ఇలాంటివన్నిటికీ ఉంటాయి. ఇవి కాకుండా అదర్ సిమ్టమ్స్ వచ్చేసరికి న్యూరోపతి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఈ B12 అనేది న్యూరోలాజికల్ ఫంక్షన్కి వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కాళ్ళు చేతులు సూది గుచ్చుతున్నట్లు ఉండడం, మంటలు రావడం, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా సిమ్టమ్స్ వచ్చేసరికి డిమెన్షియా, ఎర్లీ ఆన్సెట్ కాగ్నేటివ్ డిస్ఫంక్షన్ ఉంటుంది. కాగ్నేటివ్ డిస్ఫంక్షన్లో ఏమవుతుంది అంటే వీళ్ళు ఆలోచించలేకపోవడం, తొందరగా రెస్పాన్స్ ఇవ్వడం, ఏదైనా చెప్పాలి అంటే నెమ్మదిగా చెప్పడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఈ వీటితో పాటు న్యూరోపతి సిమ్టమ్స్ ఏంటి అంటే కాళ్ళు చేతులు సూది గుచ్చుతున్నట్లు ఉండడం, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. మెయిన్ వచ్చేసరికి డిమెన్షియా కూడా వస్తుంది వీళ్ళలోని. ఏంటి అంటే ఊరికినే మర్చిపోవడం, స్టూడెంట్స్ అవనివ్వండి, లేకపోతే ఎల్డర్లీ అవనివ్వండి, ఎవరైనా కానీ రిపీటెడ్గా చెప్పింది మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడం కానీ, ఈజీగా మత్మరుపు రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో వాటన్నిటికీ రీజన్ B12 డెఫిషియన్సీ. మదర్, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీలో B12 అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకవేళ B12 డెఫిషియన్సీ ఉంటే బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అవ్వచ్చు, డెవలప్మెంటల్ డిలే ఉండొచ్చు, ఇలాంటివన్నీ కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి బేబీకి మదర్. సో మదర్లు కూడా B12 డెఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డయాగ్నోసిస్, వీటిని ఎలా డయాగ్నోస్ చేస్తాము, ఎలా డయాగ్నోస్, ఇప్పుడు ఉన్న పైన చెప్పిన సిమ్టమ్స్ సైన్స్తో చూసుకున్న తర్వాత వీళ్ళకి బ్లడ్ టెస్ట్ పంపిస్తాం. ఫస్ట్ CBP టెస్ట్ పంపిస్తాం. CBPలో మనకి ఎనీమియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రెండోది వచ్చేసరికి MCV అని అంటాము, దాన్ని అది RBC ఇండైసిస్, అది MCV ఇంక్రీజ్ అయి ఉంటుంది. విటమిన్ B12 లెవెల్స్ చెక్ చేస్తే బాగా తగ్గుంటాయి. యూజువల్లీ డెఫిషియన్సీ కనడానికి లెస్ దాన్ 150 పికోగ్రామ్ పర్ ఎంఎల్ ఉంటే మనం దాన్ని డెఫిషియన్సీ అని అంటాము. ఇప్పుడు ట్రీట్మెంట్, ఆల్రెడీ నాన్ వెజిటేరియన్స్ అయితే డైట్తో వచ్చేసరికి మనం బాగా ఫుడ్ తీసుకోండి, డైటరీ డెఫిషియన్సీ చెప్తాము. వేగన్స్ అయితే వెజిటేరియన్ ఫుడ్లో కూడా B12 ఉండే కాంపౌండ్స్ ఏంటి అంటే కర్డ్ అండ్ లో ఫ్యాట్ మిల్క్, ఇలా డైరీ ప్రొడక్ట్స్లో ఎక్కువగా ఉంటుంది, ఎస్పెషల్లీ కర్డ్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చేసరికి మనం ఇంజెక్టబుల్స్లో తీయవచ్చు, ఓరల్ మెడికేషన్స్లో ఇవ్వచ్చు. సపోజ్ లెస్ దెన్ 150 సివియర్గా ఉంది విత్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మనం ఇంజెక్టబుల్స్కి వెళ్తాం. న్యూరోపతి సిమ్టమ్స్ లేకపోతే అప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్స్ థ్రైస్ వీక్లీ కానీ ట్వైస్ వీక్లీ కానీ అలా 2 weeks ఇచ్చిన తర్వాత మెయింటెనెన్స్ డోస్లో పెడతాం. సపోజ్ న్యూరోపతి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఆల్టర్నేట్ డే అలాగ 3 weeks కానీ లేకపోతే 1 month కానీ ఇచ్చి తర్వాత కూడా మెయింటెనెన్స్లో పెడతాం. ఓరల్ మెడికేషన్స్కి వచ్చేసరికి విటమిన్ B12 మనం 1 to 2 mg పర్ డే ఇస్తాము. దాంతోపాటు డైట్ కూడా మనం మెయింటైన్ చేసుకోమని చెప్తాం. సో దిస్ ఆల్ అబౌట్ విటమిన్ B12 డెఫిషియన్సీ. థ్యాంక్ యూ.